కళ్యాణ్ గారి గురించి నేను ఇవాళ రెండు ట్విట్స్ కూడా పెట్టాను. పవన్ కళ్యాణ్ గారు నిన్న రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు పెద్దలతో సమావేశమయ్యారు. కాపు పెద్దలతో సమావేశమై కాపులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్ళాలి అని కోరుకున్నారు. చాలా సంతోషం నిజంగా. కాపు కోణంలో పుట్టిన ఒక వ్యక్తిగా ఈ మాట నాకు చాలా అద్భుతంగా ఉంది. ఈ డైలాగ్ యాచించే స్థాయిలో ఉన్నారని ఇప్పుడు వీళ్ళని శాసించే స్థాయికి తీసుకొస్తాను అని పవన్ కళ్యాణ్ గారు అన్నారంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది కేవలం సినిమా డైలాగ్ లాగే మిగిలిపోతే ఎలాగే సార్? అసలు మీరు యాచించటం మానండి. తెలుగుదేశాన్ని యాచించారు, ఇవాళ బీజేపీని యాచిస్తున్నారు. తెలుగుదేశాన్ని బీజేపీని యాచించి యాచించి ఇంతకు దిగజారిపోయారు ఈ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ శక్తి. కాస్త మీ కాళ్ళ మీద మీరు నిలబడే పరిస్థితికి వస్తే అప్పుడు మీరు ఒక కులాన్ని శాసించే స్థాయికి తీసుకువెళ్ళగలుగుతారు. మీరే యాచించే స్థాయిలో ఉన్నారయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరే యాచించే స్థాయిలో ఇవాళ ఉన్నారు. తిరుపతి సీట్ ఇవ్వండి, హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కార్పొరేషన్ సీట్లో మాకు కొన్ని ఇవ్వండి అని యాచించారు. ఇచ్చారా? ఎవరైతే అక్కడ ఇక్కడ ఇస్తారా? ఇక్కడ కూడా ఒక పుచ్చిపోయిన లడ్డు బీజేపీ వాళ్ళు ఇస్తారేమో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారిని యాచించారు, యాచించి యాచించి ఆయన్ని ముఖ్యమంత్రి చేశారు. ఏం చేశారు చివరికి? నాకు అర్థం కాలేదు. యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి తీసుకువెళ్ళే మీరు, నేను అడుగుతా ఉన్నా ముద్రగడ పద్మనాభం గారు, ఈ రాష్ట్రంలో కాపు ఉద్యమాన్ని భుజాన వేసుకుని మోశాడు, పోరాటం చేశాడు. పోరాటం చేసినప్పుడు ఎక్కడున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ముద్దగడ పద్మనాభం గారిని, ఆయన కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేస్తున్న రోజుల్లో చిరంజీవి గారు బయటకు వచ్చారు, దాసనారాయణరావు గారు బయటకు వచ్చారు, హైదరాబాద్ హోటల్ హయత్లో గర్జించారు, మా ముద్రగడకి ఏమైనా జరిగితే సహించేది లేదు కాపుకులవని గర్జించినటువంటి సింహాలు వారు. మీరెక్కడున్నారయ్యా అప్పుడు? మ్యావ్ మ్యావ్ అంటూ తటపటా ఇస్తూ తప్పుకుపోయారే. మీరా కాపుల్ని శాసించే స్థాయికి తీసుకువెళ్ళేవారు? ముందు మీరు యాచించే స్థాయి నుంచి కనీసం మీ కాళ్ళ మీద మీరు నిలబడే స్థాయికి వెళ్ళండి పవన్ కుమార్, పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు మీరు తర్వాత గురించి ఆలోచించండి, మీ గురించి మీరు ఆలోచించుకోండి చాలు, తప్ప మరొకటి కాదు అనేది చాలా స్పష్టంగా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్.